ఏంటి అతని కళ్ళ పరిస్థితి ఐ యామ్ సారీ అతనికి శాశ్వతంగా చూపు పోయింది అలా జరగటానికి వీలు లేదు నేరస్తుల్ని పట్టుకుని న్యాయాన్ని నిలిపే సత్యం చూపుకోవడానికి వీలు లేదు నాకు కలిస్తాను అతనికి చూపు తెప్పించండి సారీ శివ ఒకరికి చూపు తెప్పించడం కోసం మరొక మనిషిని గుడ్డివాణి చేయడం నేరం అవుతుంది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సత్యానికి ఉద్యోగం కూడా పోయిందా అవును ఇంటి దగ్గర సత్యం అనేది చూస్తుంటే ఎంతో బాధగా ఉందన్నయ్య ఆ యాక్సిడెంట్ జరిగిన రోజున ఆ జీపులో బాంబు పెట్టిన వాడితో పాటు నిన్ను ప్రేమించిన గోపాల్ని కూడా చూచానమ్మా అన్నయ్య అవునమ్మా నేను ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను నేను చెప్పినట్టు చెయ్యి నేను ఏర్పాటు చేసిన బాంబు వల్ల సత్యం చావలేదు నేను దిగులు పడక్కర్లేదు కారణం ఉడికిపోయాయి దాంతో పాటు ఉద్యోగం కూడా ఉడింది షో బాస్ థ్యాంక్ యూ ఇక వాడు చచ్చిన వాడితో సమానం డోంట్ వరీ బాస్ బాయ్ బాయ్ బాస్ శాంతి నువ్వెక్కడికి దుర్మార్గుడా ఇదా నీ అసలు రూపు ఇదా నీ అసలు బ్రతుకు నాతో స్నేహం ప్రేమ అన్ని నాటకం అన్నమాట నీ చుడివి నేరస్తుడి అయిన నిన్ను క్షమించకూడదు నీ మెడలో ఉరితాడు బిగించేటట్టు చేస్తాను ఏమిటి నువ్వు చేసేది నన్ను ఏం చేయాలని ముందుకు నుంచి నువ్వు బయటకు కదా రాదా నువ్వు బయటికి వెళ్ళు ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తాడే నేను కళ్ళు పోగొట్టిన ఆ గుట్టన్నయ్య కాదురా ఆమెను కళ్ళల్లో పట్టు కాపాడే ఈ అన్నయ్య ఒక నిండు ప్రాణాన్ని ఆనాడు దారుణంగా హత్య చేసిన నిన్ను అన్నదమ్ము లాంటి ఇద్దరు ఆత్మీయుల మధ్య అగాధాలు కల్పించిన నిన్ను నా తమ్ముడు లాంటి సత్యం కళ్ళు పోగొట్టి అతని జీవితమే అంధకారం చేసిన నిన్ను అంత చూడందే వదలనరా ఆ రోజు కోర్టులో నా చెల్లెలి ప్రేమ నిన్ను కాపాడింది ఈ రోజు ఈ శివుడి దగ్గర నుంచి ఏ శక్తి నిన్ను కాపాడింది పారిపోయాడు అయినా ఇంకెంతో కాలం నా నుంచి తప్పించుకోలేడు పదమ్మా నువ్వు చెప్పేది రిజవా నీకోసం శివుడు మన శివుడు అబద్ధ సాక్ష్యం చెప్పాడా అవునన్నయ్య అంతేకాదు ఈనాడు ఆ గోపాల్ ఎంత దుర్మార్గుడో కూడా నాకు తెలియచేశాడు అతని నుంచి నన్ను రక్షించాడు శివ ఎక్కడ ఇలా శివ మమతకు మనోరూ పడింది నీ గొప్పతనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాడు నమ్మకం వృద్ధి కోసం అయిన వాళ్ళని సైతం క్షమించే నీ గొప్పతనం ముందు నేనెంత అంతేకాదు బాబు కలతలు మర్చిపోయి ఇద్దరూ కలిసి ఈ రోజు ఈ అమ్మకు పండుగ రోజు బాబు పండుగ రోజు ఈ రోజు ఎగిరి పడుతున్నా ఏంటి కదా ఇవాళ నాకు పండగ నా సత్యానికి నా మీద కోపం పోయింది ఇవాళ పర్సలే ఎంత ఆనందంగా ఉంది ఏం చేస్తానో తెలుసా కనిపిస్తూనే ఉందిగా చేతుల సీసా అక్కడే పప్పులో కాలేజ్ పులుసులో పడ్డావు నేనేం చేస్తానో చెప్తా విను అరే అప్పారావు రాబే నేను చెప్పే జాగ్రత్తగా వినండి ఇవాళ నాకు నా జన్మలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది కనుక ఇవాళ నుంచి నేను అంటే ఈ శివుడు దేవుడి మీద ఒట్టేసి నా పార్వతి మీద ఒట్టేసి చెప్పేది ఏమిటంటే నేను తాగను అన్నయ్య ర్యాక్ వచ్చింది కూర్చో మనం మీరు మాట్లాడుతూ ఉండండి నేను డ్రింక్స్ తీసుకొస్తాను ఏంటి రమ్మని కబుర్ చేశావు నీకు కథ చెప్పాలని కథ అవును మీరు చిన్నప్పుడు చదువుకున్న కథ ఒక అందమైన పూల తోటలో ఎన్నో పక్షులు కాపురం చేస్తూ ఉండేవి అందులో ఒక చిలక గోరింక చాలా దగ్గరయ్యాయి ప్రేమించుకున్నాయి ఎన్నో కలలు కన్నాయి ఆ తోట పక్కన ఒక ఆలయం ఉండేది ప్రతి ఏటా పున్నమి నాడు అక్కడికి దేవుడు దిగేవాడు ప్రేమించుకున్న ఏ రెండు పక్షులైనా
పూలదండలు గుచ్చి చతగా వెళ్లి ఆ దేవుడి మెడలో వేస్తే వాటిని స్వర్గానికి పంపేవాడు ఆ దేవుడు. ఆ ఏడు ప్రేమించుకున్న చిలక గోరింక దండగట్టాయి. ఆ దండ దేవుడి మెడలో వేసి స్వర్గానికి వెళ్లి సుఖంగా ఉండాలనుకున్నాయి. కాని ఒక వేటగాడు కొట్టిన దెబ్బ వలన పాప ఆ గోరింక రెక్కలు పోగొట్టుకుంది. లేవలేదు, ఎగరలేదు, పొన్నులు వచ్చింది. దేవుడు దిగాడు. అనేక పక్షులు దండలతో వెళుతున్నాయి. వెళుతున్న పక్షుల జత్ర వంక, ఎగరలేని గోరింక వంక, కట్టుకున్న పూలదండ వంక దిగులుగా చూస్తోంది చిలకమ్మ. ఆ చిలకమ్మను చూసి గోరింకకు ఏమనిపించింది అంటే, నన్ను ఎముకుంటే చిలకమ్మకు స్వర్గం ఉండదు, సుఖం ఉండదు, సంతోషం ఉండదు, సరదా ఉండదు. కనుక మరో పక్షిని జత చేసుకుని దండ తీసుకు వెళితే తనైనా హాయిగా ఉండొచ్చు అని అదే మాట చిలకమ్మతో చెప్పింది. నువ్వు చదివిన కథలో ఆ చిలకమ్మ సరే అంది. దెబ్బ తన గోరింకను వదిలేసింది. మరో పక్షితో జత కట్టి తనదాన్ని తాను ఆనందంగా వెళ్ళిపోయింది. అదే కాని చెప్పే కథకు ముగింపు. అవును, కానీ నేను చదివిన కథలో ముగింపు మరొకటి. గోరింక మాటలకు చిలకమ్మ ఏమందంటే, నువ్వు లేనిదే నాకు ఆ దేవుడు అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు. నువ్వు కదలకపోయినా నాకు నీతోనే లోకం, జీవితం అంతా నేను నీ దగ్గరే ఉంటానంది. రేఖ, కథకి ముగింపు చెప్పే ముందు బాగా ఆలోచించాలి. నువ్వు ఆ కథ ఎందుకు చెప్పావు నాకు తెలుసు, అందుకే ఆ ముగింపు చెప్పాను. రేఖ, చీకటి తప్ప వెలుగుని చూడలేని మనిషి కోసం నీ జీవితం అంతా చీకటి చేసుకోవడం నేను ఒప్పుకోను. నేనంత స్వార్థపరుడి కాలేదు. నేను ప్రేమకు ద్రోహం చేయలేను. మనసిచ్చిన వాడిని ఆ మనిషిని మర్చిపోలేను. రేఖ, నేను ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకో. కుటుంబానికి ఆధారం కావలసిన నేనే వాళ్ళకి భారమయ్యారు. ఈ స్థితిలో బ్రతకడమే అనవసరం అనుకుంటున్నా నన్ను. ఆప్ సత్యం ఆప్. ఏమిటా మాటలు, ఎందుకంత నిరాశ? కళ్ళు లేవని కలత పట్టడం పొరపాటు సత్యం. ఈ లోకంలో అపురూపమైన వాటిని చూచేటందుకు కావలసిన కళ్ళు కాదు, మనస్సు. తల్లి మమతను, చెల్లెలు అనురాగాన్ని, అన్న అభిమానాన్ని, ప్రేయస్సు ప్రేమను ఏ మనిషి అయినా ఈ లోకంలో చూడగలిగేది కళ్ళతో కాదు సత్యం, మనస్సుతోటి. చిన్ననాటి నుంచి నిన్ను నన్ను దగ్గరగా చేరుస్తూ ఈనాడు ఒకటిగా కలిపేసిన ఈ అనుబంధాన్ని ఈ క్షణంలో కూడా నువ్వు చూడగలుగుతున్నావంటే దీంతో సత్యం, కంటితో కాదు మనస్సుతోటి. ఆ మనస్సు పెట్టి చూడు. నీ చుట్టూ ఎవరున్నారో నీకే తెలుస్తుంది. నిన్ను గుండెల్లో పెట్టుకునే తల్లి, చేదోడు బాదోడుగా ఉండే చెల్లి, తోడు నీడగా నిలిచే ఆడపిల్ల, ప్రాణమైన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న అన్నలాంటి వాణ్ణి నేను. ఇందరం ఉండగా నీకే తప్పు. బాబు సత్యం, నీకు కళ్ళు లేకపోయినా నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళున్నారు, నీకు కళ్ళుగా నిలిచే వాళ్ళున్నారు. అమ్మా చూడండి, నేను చిన్నదాన్ని, నీకు చెప్పదగ్గ దాని కానేమో, కానీ నాకు తెలిసినంత వరకు లోకంలో మనిషికి కావాల్సిందే మరో మనిషి తోడు. ఇంతమంది మనుషులుండగా ఇంకా నీకేం కావాలి? అన్నయ్య, నువ్వు చూడలేనని, చూపలేదని బాధపడితే నేను చూడలేవన్నయ్య, నేను భరించలేవు. సత్యం, మేము నలుగురం నీకు నాలుగు దిక్కుల్లో నిలబడి ఈ లోకాన్ని మా కళ్ళతోనే నీకు చూపిస్తాం. నీ మనస్సుతో మమ్మల్ని చూడగలం. నిజమే శివ, నిజమే. ఇప్పుడు నాకు కళ్ళు లేవని అనిపించడం లేదు. కళ్ళు ఉన్నప్పటికంటే, కళ్ళు ఉన్నవాళ్ళకంటే నేనే ఎక్కువగా చూడగలుగుతున్నాను. మనసారా ప్రేమించే మీ అందరినీ నా మనస్సుతో చూడగలుగుతున్నాను. నాలో పొంగే ఆనందాన్ని, సంతోషాన్ని చూడగలుగుతున్నాను. మీ మాటలతోనూ, నా మనస్సుతోనూ ఇప్పుడు లోకాన్నే చూడగలుగుతున్నాను.